హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఈ వీడియోలో టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా విత్ ఇన్ 10 మినిట్స్లో అయితే చేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇదైతే ఈజీగా చేసేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1-5 లవంగాలు, 1-2 ఇలాచి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పత్తర్ పువ్వు వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఇందులోకి 1-4 పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 పెద్ద సైజు ఆనియన్, 1-2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 బాగా పండిన టమాటోస్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని పోపులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. 1-2 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేద్దాం. కొద్దిగా టమాటోస్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. 1 టీ స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత స్పైసీగా లేదు, సో అందుకే నేను కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టి 1-2 మినిట్స్ ఉంచేద్దాం. 2 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి. మనకి టమాటోస్ మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 చిన్న కట్ట కొత్తిమీరని ఆ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వాటర్ ఆ విధంగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూసుకొని మీకు కావాల్సే సాల్ట్ని యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. పెట్టేసి విజిల్ కూడా పెట్టేసేయండి. 3 విజిల్స్ తర్వాత మనకి టమాటో రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత 10 మినిట్స్ ఆగేసి కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ఆవిరి మొత్తము 10 మినిట్స్లో ఆవిరిపోతుంది. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి. చాలా టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో మనకు కూరగాయలు లేనప్పుడు 1-2 టమాటోస్తో అయినా ఇలా టమాటో రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.